Orangutan. My name's Anish, and guess what? This episode is all about our favorite animal, the orangutan. ఆరేళ్ల అనీశ్వర్ కుంచెల వాయువ్య ఇంగ్లండ్లోని వరింగ్టన్లో ఉంటాడు. అనీశ్వర్ తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్. స్వతహాగా జంతు పర్యావరణ ప్రేమికుడైన అనీశ్వర్ వైల్డ్ లైఫ్ ఎన్వైరన్మెంట్ పై చేస్తున్న వీడియోలతో ఫేమస్ అయ్యాడు. అనీష్, వన్యప్రాణులపై జంతువులపై నీకు ఎలా ఆసక్తి కలిగింది? I like them because they have amazing powers, like the poison dart frog makes their own poison. Even a few birds can do that. Do you know this animal what's just on this leaf? Correct, it's a snail. ఇతని వీడియోలను ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది వీక్షించారు. టీవీలో కనిపించే పర్యావరణ పరిరక్షకులు డేవిడ్ అటెన్బరో, స్టీవ్ బ్యాక్షెల్లను చూసి ప్రేరణ పొందానని అనీశ్వర్ చెప్తున్నాడు. Some of the sharpest teeth in the animal kingdom, the red belly. ఆ ఇద్దరు అంటే ఎందుకు ఇష్టం? Because the animal lovers like me. We have some kind of thing in common. We like animals, but David Attenborough, I think, has more info about animals. I'm just learning from them. What are you doing? ఈ వీడియోల ద్వారా ప్రజలకు ఏం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నావు? This is my most biggest thing I'm trying to say to everyone who's watching this video. Save the animals and make the nature look beautiful. When? And జంతువులు వన్యప్రాణుల పట్ల అనీస్ అభిరుచిని మీరు ఎప్పుడు ఎలా గ్రహించారు? స్కూల్లో అండి, స్కూల్లో వేల్స్ గురించి చెప్పారు. సో వేల్స్ అండ్ ప్లాస్టిక్ వల్ల చనిపోవడం వల్ల అవి చూపించారు. అది చూపించినప్పుడు అనీష్ కి కొద్ది బాధ వేసి ఇంటికి వచ్చి తను కూడా ఏదైనా సరే నేచర్ కి ఏదైనా చెయ్యాలి, తన అనిమల్స్ కి ఏదైనా చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో తను మా దగ్గరకు వచ్చి చెప్పాడు. సో అప్పుడు ఈ వీడియోస్ ఇవన్నీ చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. తనకి ఫస్ట్ నుంచి అనిమల్స్ అంటే చాలా ఇష్టం. అనిమల్స్ ఒక అందాన్ని ఎట్లా చూపించగలము సో దట్ ప్రజలకి అవగాహన వచ్చి దాన్ని హామ్ కాకుండా వాటిని ప్రొటెక్ట్ చేయగలరు అనేసి అలా అలా వీడియోస్ అవన్నీ స్టార్ట్ చేశాను. 10 Days 1000 Hits ఛాలెంజ్ ద్వారా బ్రిటన్ లోని నేషనల్ హెల్త్ సర్వీస్ కోసం 1000 పౌండ్లు సేకరించాడు అనీశ్వర్. అంతేకాదు, భారత్ లో కోవిడ్ సహాయక కార్యక్రమాల కోసం కొంతమంది తన స్నేహితులతో కలిసి 30 రోజులు 4000 పౌండ్లకు పైగా సేకరించాడు. 10 Days క్రికెట్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశాము. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ అనీష్ వారింగ్టన్ హాస్పిటల్స్ కి ఆల్మోస్ట్ 3000 పౌండ్స్ రేస్ చేశాడు. సో ఆ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు అనీష్ పాండమిక్ కాబట్టి గార్డెన్ లో ఒక్కడే క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ని నేను మా ఫ్రెండ్స్ తో ఆడొచ్చా, సో మా ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇంకా మోర్ మనీ మేము రేస్ చేయొచ్చు కదా అందరం కలిసి అని చెప్పేసి అనుకున్నాడు. సో ఇంకా పాండమిక్ ఎలా తీసుకురావాలి అండ్ దెన్ మేము సైక్లింగ్ ఛాలెంజ్ అయితే ఎవరి పార్క్స్ లో వాళ్ళు సైక్లింగ్ చేసుకోవచ్చు అండ్ ఇట్స్ ఈజీ ఈ సిచ్యువేషన్ కన్సిడర్ చేసుకొని అండ్ ఆల్సో ఇండియాకి మనీ రేస్ చేయొచ్చు అని చెప్పేసి 30 డేస్ సైక్లింగ్ ఛాలెంజ్ అని స్టార్ట్ చేశాము. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ 57 చిల్డ్రన్ జాయిన్ అయ్యారు లిటిల్ పెట్నెస్ లో. అందరు కలిసి ఇండియాకి 661 PPE కిట్స్ డొనేట్ చేశారన్నమాట. This is all about ducks, but first let's talk about the duck secret. You know, males don't quack. తనకి ఇంకా పెద్ద పెద్ద భవిష్యత్ ప్రణాళికలు ఉన్నాయని ఈ బాలుడు చెబుతున్నాడు. I would like to take care of those birds and want to be in a bird sanctuary so I can teach all the people how to save birds and other animals.